హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఎమోషనల్ పోస్ట్ పెట్టింది తన గురించి. పుష్ప థ్యాంక్ యూ మీట్లో ఎమోషనల్ స్పీచ్ ఇచ్చిన అల్లు అర్జున్ గురించి అంతే ఎమోషనల్గా పోస్ట్ చేసింది శామ్. ఏ ఎమోషన్ అయినా దాచుకోదు సమంత, సోషల్ మీడియాలో చెప్పేస్తుంది. ప్రేమ అయినా బాధ అయినా తన పోస్ట్ ద్వారా అర్థమయ్యేటట్టు చెప్తుంది. ఇప్పుడు అలాంటి పోస్ట్ ఒకటి షేర్ చేసింది సమంత. కానీ ఈ పోస్ట్ బాధతో పెట్టింది కాదు, సంతోషంతో థ్యాంక్స్ చెప్తూ పెట్టింది. అది కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉద్దేశించి పోస్ట్ చేసింది సమంత. జీవితాంతం తనను నమ్ముతాను అంటోంది. ఇంతకీ ఆ పోస్ట్లో ఏముందో చూద్దాం. రీసెంట్గా పుష్ప థ్యాంక్ యూ మీట్ జరిగింది. ఈ ఈవెంట్లో అందరూ ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా బన్నీ, సుకుమార్ అయితే ఫీలింగ్స్ తట్టుకోలేక ఏడ్ చేశారు కూడా. ఈ సందర్భంలో అల్లు అర్జున్ సమంతను తలుచుకున్నారు. స్పెషల్ సాంగ్ చేసినందుకు సమంతకు థ్యాంక్స్ చెప్పారు. సడన్గా సాంగ్ చేయమంటే వెంటనే ఒప్పేసుకున్నారు. ఈ పాటను మీరు ఎంత నమ్మారో కానీ మిమ్మల్ని మాత్రం నేను నమ్ముతున్నాను అని మీరు మమ్మల్ని నమ్మారు. ఆ నమ్మకానికి థ్యాంక్స్. మీకు ఎన్ని అవమానాలు వచ్చినా నేను చెప్పిన మాటను నమ్మి నా మీద నమ్మకంతో మరో మాట మాట్లాడకుండా సాంగ్ చేశావు. అది నా గుండెను తాకింది. మీ మీద గౌరవం మరింత పెరిగింది అన్నారు బన్నీ. ఇంత కష్టపడినందుకు ఈ సాంగ్ ఇప్పుడు 1 అయింది, యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉంది అని సమంతపై ప్రశంసల వర్షం కురిపించారు బన్నీ. ఈ మాటలకు సమంత తగ సంతోషపడిపోయింది. తనను ఇంతలా అభిమానించినందుకు సమంత కూడా ఎమోషనల్గానే రిప్లై ఇచ్చింది. ఇకపై నేను మిమ్మల్ని ఎప్పుడు నమ్ముతాను బన్నీ అంటూ వీడియోని అయితే షేర్ చేసింది. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. షూటింగ్స్కు గ్యాప్ ఇచ్చి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం గోవా చేరింది సమంత. అటు నాగ చైతన్య కూడా ప్రస్తుతం గోవాలోనే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కు వెళ్ళాడు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మోస్ట్లీ తెలుగు.